నాగలక్ష్మి. నాగలక్ష్మి ఏం చేస్తూ ఉంటారు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్? ఏంటి మరి మీ కోట ఉందా? ఎవరికి వేస్తారు మీ మొదటి డోటు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏ ఎందుకు అభిమాన? ప్రాణాన్ని, ప్రాణాన్ని కంటే ఎక్కువ. అందులో ఉన్న పాదగయ్యలో ఉన్న శివుడు రోడ్డు మీద నడిచి వచ్చి పవన్ కళ్యాణ్ మాకు ఇద్దరు ఒకటే. అది అంటే ఇక్కడ పిఠాపురం ఉన్న దత్తాత్రేయ స్వామి గారి, పవన్ కళ్యాణ్ గారి రెండు సమానే అంట. సమానే. ఇప్పుడు మరి మీరు చదువుకున్నా కదా, అమ్మఒడి పడదా మీకు? లేదండి. లేదు. ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా చేస్తాను, ఇప్పటికి వచ్చి చేయలేదు. ఆ 25,000 కూడా మేమే కట్టుకున్నాం. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతుంటే విన్నాను, ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది ఇంత ముందు కాలేజీకి వాళ్ళకి కాలేజీ అకౌంట్ లో పడిపోయింది, పిల్లలకు సంబంధం ఉండేదని కాదన్నారు. ఇప్పుడు మీ అకౌంట్ లో కేద్దా అని చెప్పి వేయకుండా మీ సర్టిఫికెట్లు ఆపుతున్నారట, నిజమేనది? అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళకి చదువు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వట్లేదంట. 50,000 కట్టాలని లేదని, అవి కూడా మేము కట్టుకోవాల్సి వస్తుంది. చదువు పరంగా ఎలా ఉంది? ఉద్యోగాలు ఏం చేస్తున్నారా గవర్నమెంట్ తరపు నుంచి? ఇంతకు ముందు ఇంజనీరింగ్ నుండి ఒక 2 లక్షలు వచ్చేవారన్న జనం బయటికి జాబ్స్ కొట్టి, ఇప్పుడు దగ్గర దగ్గర 70 వరకు వస్తున్నారన్న, 70 లక్షల వరకు చాలా జనమంది ఇన్వాల్వ్ వస్తున్నారు. ఎవరికి జాబ్స్ ఇవ్వట్లేదు. మొన్న ఆయన ఎవరో స్పీచ్ చెప్తున్నాడు, వాళ్ళ అమ్మాయి కంటే వాలంటీర్ జాబ్స్ ఇచ్చారంట. వాళ్ళు ఎంబీబీఎస్ ఎంఏలు చేశారు, ఎంఏలు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగాలు. వాలంటీర్ ఉద్యోగాలు గొప్ప ఉద్యోగాలు, మళ్ళీ ఇట్లా ఎంబీబీఎస్ చేయాలి వాలంటీర్ ఉద్యోగాలు. వాలంటీర్లు వేస్ట్ అండి. అసలు మన మొత్తం మన డేటా మొత్తం పెట్టుకెళ్ళి ఆడ దగ్గర పెడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆడ వచ్చాడంటే మొత్తం భూమి కొనుక్కోవాలన్న, భూమి తాకట్టు పెట్టుకోవాలన్న ఆడ పర్మిషన్ ఉండాలి. ఇప్పుడు కొత్తగా ల్యాండ్ తెచ్చారు, ఆస్తులు పత్రాలు ఆయన దగ్గర ఉండాలంట, జిరాక్స్ మీకు ఇస్తారంట, దాని మీద ఆయన ఫోటో ఉండాలంట. ఆయన ఫోటో ఉండాలి, మనం పాకిస్తాన్ కెళ్ళి అడుక్కోవాలి. పాకిస్తాన్ కి వెళ్తారంట. ఇప్పుడు ఆయన దగ్గర తీసుకుంటాడు మొత్తం మన ఆస్తులన్నీ, మన రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవాలి. ఇప్పుడు 5 ఏళ్ళు ఎలా ఉందంటారు అభివృద్ధి? అభివృద్ధి ఆయన ఉన్నట్టు లేనట్టు కూడా తెలియట్లేదు. ఆయన ఉన్నట్టు కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏంటి మరి రేపు 13 తారీఖున ఎలక్షన్ అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోతున్నారంట? ఆయన లండన్ వెళ్తాడు, జైలుకి వెళ్తాడు, తర్వాత చూసుకోవచ్చు. జైలుకి వెళ్తాడు అండి, లండన్ ఎందుకు వెళ్తాడు? ఫైనల్ గా అడుగుతున్నాను, మరి మీరు మొదటి ఓటు ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్ కన్నీ చచ్చే వరకు పవన్ కళ్యాణ్ కోసం బ్రతుకుతాం. అది బతికేంత కావాలి, పవన్ కళ్యాణ్ కోసం బతుకుతాం. బ్రతుకుతాం. ఎందుకు అంత అభిమానం? దేవుడు చూసి అభిమానం ఏంటన్నయ్యా? దేవుడు చెప్పండి ఒక మాట. ఇప్పుడు జగన్ వచ్చాడు, చాలా మందికి ఆయన వల్ల ఎంతో మంది పేదలు చచ్చిపోయారు. ఆయన మీటింగ్ పెడతాడు, ఒక మీటింగ్, ఆ మీటింగ్ వస్తేనే మేము మీకు పెన్షన్లు ఇస్తాం, రాగర డబ్బులు వేస్తాం, ఇవేస్తాం, ఇవేస్తాం అంటున్నాడు. ఆయన మీటింగ్ వచ్చిన వాళ్ళ ఎండలో ఎంత మందో చనిపోయారు. ఈయన అసలు రాజకీయంలోకి అడుగు కూడా పెట్టకండి, ఈయన ఎక్కడ గెలిపించలేదు ప్రజలు. అసలు గొర్రె ఇప్పుడు కాసేవలు నమ్మినట్టు జగన్ నమ్మింది, ప్రజలందరూ నమ్మారు. అంటే ఇప్పుడు జనాలు గొర్రెలు అంతే. అది మరి ఈసారి ఎవరు నమ్ముతారంటారు? దేవుణ్ణి నమ్ముతారని. ఈసారి నమ్మకపోతే నిజంగా గొర్రెలు అన్నయ్య. ఈసారి గొర్రెలే? గొర్రెలే. అది గొర్రెలు కాదు, ఇంకొండ గొర్రెలు అయినా లేదు. లేదు అసలు. అది ఫైనల్ గా అయితే మీరు ఎవరు సపోర్ట్ చేద్దాం అంటారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంత మెజార్టీ వస్తుంది? పవన్ కళ్యాణ్ లక్ష తగ్గేది లేదంటారా? అసలు అది వన్ సైడ్ అంతే. మీ కాబోయే ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు? పవన్ కళ్యాణ్ అండి ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్. ఎంపీ ఉదయ శ్రీనివాస్ అండి. ఉదయ శ్రీనివాస్. బ్యాలెట్ నెంబర్? 4 అన్నయ్య. 4. గుర్తు? గాజు గ్లాస్ అన్నయ్య. గాజు గ్లాస్ పగిలితుంది అన్నారు, మరి మీరే ఉంటారు? ఆడే పగిలిపోద్ది అన్నయ్య. అసలు ఇందాక చూడాల్సింది కదా, ఫ్యాన్ ఈడ్చుకుని వెళ్తున్నారు. అంటే ఫ్యాన్ కరెంట్ తీయాలని అంటారు? అది ఉన్నా లేకపోయినా ఒకటే. ఫైనల్ గా ఒక్క మాట చెప్పండి, ఎవరు మీ ఎమ్మెల్యే? పవన్ కళ్యాణ్ అన్నయ్య. పవన్ కళ్యాణ్ పక్కా? పక్కా.